ఈ పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం మాకు మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలు అనే వరంలో ఒక వరం వైఎస్ఆర్ చేయూతని మాకు అందించడానికి ఫస్ట్ పెడతన్నా 18,750 నేరుగా నా అకౌంట్లోకే వచ్చిందన్నా అన్నా అన్నా. దానితో పాటు నేను 50,000 సిఐఎఫ్ తీసుకొని ఫస్ట్ పెడత పెద్ద ఆవును కొనుక్కున్నానన్నా. ఇంతకు ముందు అయితే నాకు చిన్న ఆవు ఉండేదన్నా, ఆ ఆవుతో చాలీ చాలని బ్రతుకులా ఉండేదన్నా నా బ్రతుకు. అయితే ఇంటి ఖర్చులకు కూడా సరిపోలేని అవసరాలు, ఏదైనా పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పు తెస్తే అప్పు తీర్చుకోలేమో అని భయపడేదన్నా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ చేయూత అనే వరాన్ని మాకు ఇచ్చిన తర్వాత 18,000 తీసుకొని పెద్ద ఆవును కొనుక్కొని నెలకి 10,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా ఈవేళ నేను అన్నా. రెండోసారి మళ్ళీ చేయూత నేరుగా నా అకౌంట్లోకి రావడంతో శ్రీనిధి కూడా 50,000 తీసుకొని ఇంకొక ఆవును కొనుక్కున్నానన్నా. దానితో నెలకి 20,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా. అన్నా అదే టైంలో మీరు ఆసరా కూడా నా అకౌంట్లోకి వచ్చిందన్నా. నాకు 8,00,000 నా గ్రూప్కి ఆసరా తగిలిందన్నా. తగలడంతో నా వాటాగా 62,000 వచ్చిందన్నా. అయితే ఫస్ట్ విడత 15,500 రూపాయలు వచ్చిందన్నా. దానితో కుట్టు మిషన్ కొనుక్కున్నానన్నా. కుట్టు మిషన్ కొనుక్కొని ఇంటి దగ్గరే కుట్టుకుంటూ 9,000 ఆదాయాన్ని సంపాదిస్తున్నానన్నా. అంతేకాదన్నా, మీరు ఇచ్చిన ఈ చేయూతలో ఆసరాలో 15,500 రెండో విడత తీసుకొని ఈ ఆవుల మీద రాబడితో నేను ఒక నాటావును కొనుక్కున్నానన్నా. ఆ నాటావుతో సేంద్రీయ ఎరువు తయారు చేసుకొని ఇంటూరు చుట్టూ కూరగాయలు పండించుకొని ఒక ఎకరా వరి చేను ఉడుచుకుంటున్నానన్నా. ఆ వరి పొలంలో నేను తినగా 25,000 సంవత్సరానికి ధాన్యం అమ్ముకొని నా మీరు వచ్చిన తర్వాత నాకు 100,000 రూపాయల ఆదాయం వచ్చిందన్నా. ఇంతవరకు నేను అంత ఆదాయం తీసుకోలేదన్నా. నిజంగా మీకు చాలా చెప్పుకోలేకపోతున్నానన్నా. నిజంగా అన్నా, మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదన్నా అన్నా. అయితే అంతేకాదన్నా, మీరు 3వ విడత ఇచ్చిన చేయూత ఆసరా రెండు కలిపి నేను ఆవులకి షెడ్ వేయించున్నానన్నా. వీటి మీద వచ్చిన రాబడితో 80,000 పెట్టి నేను షెడ్ వేయించుకున్నానన్నా ఆవులకి. అంతేకాదన్నా, మీరు ఇచ్చిన ఆసరా డబ్బులు ఆల్రెడీ మా అకౌంట్లో ఉన్నాయన్నా. ఇప్పుడు మీరు బటన్ నొక్కితే ఈ చేయూత కూడా మా అకౌంట్లోకి వస్తుందన్నా. ఆ డబ్బులతో నేను ఆవులకి మిషన్ కొనుక్కుందాను అనుకుంటున్నానన్నా, గడ్డి మిషను అన్నా. అన్నా, ఇన్ని విధాలు మాకు. అంతేకాదన్నా, ఈ వ్యవసాయానికి పెట్టుబడిగా మీరు, మేము పాస పుస్తకాలు ఒట్టుకొని పెట్టుబడి టైంలో డబ్బులు లేని పరిస్థితిలో పాస పుస్తకాలు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేవారు అన్న. కానీ ఇప్పుడు మాకు ఆ అవసరం లేకుండా నేరుగా మా అకౌంట్లోకి రైతు భరోసా వస్తుందన్నా 13,500. దానితో ఇప్పటి వరకు నేను 54,000 లబ్ధి పొందానన్నా. దానికి వ్యవసాయం పెట్టుబడి పెట్టుకొని దర్జాగా బతుకుతున్నామన్నా. మా అన్నయ్య ఇచ్చాడని అన్నా, మీరు ఇచ్చిన మొత్తం డబ్బులు నాకు 190,000 అన్నా. దానిని రెట్టింపుగా 360,000 చేసుకుని ఆదాయాన్ని భూమిని కౌలుకి తీసుకొని ఇంకా వ్యవసాయాన్ని వృద్ధి చెందేలా చేస్తానన్నా నేను అన్నా. ఇంతే కాదన్నా, మా అమ్మకి 3 కూతుర్లమే అన్నా. అయితే ఆ ముసలిదానికి ఎలాగొస్తాయన్నా డబ్బులు? మీరు పెద్ద కొడుకులా ఇచ్చి ఆవిడని ఆదుకున్నారన్నా. ఇప్పటి వరకు మీరు ఆవిడకి ఇచ్చిన డబ్బులు 150,000 అన్నా. ఆ 150,000 సంక్రాంతికి మా 3 వెళ్తే అన్నా మాకు 10,000 ఇస్తుందన్నా బట్టలు తీసుకోమని ఆవిడ చేతుల మీదుగా. అంతేకాదన్నా అన్నా, మా అమ్మకి 1 ఎకర భూమి ఉందన్నా, దానికి రైతు భరోసా 54,000 వచ్చిందన్నా. అన్నా, నేను బయటికి వెళ్ళి పనిచేయలేనన్నా, నాకు ఈళ్ళ నొప్పులు వచ్చాయి. అందువల్ల మన ఆరోగ్య రక్ష ద్వారా కీళ్ళ నొప్పులు మాత్రం అమ్మకి నాకు తీసుకుంటామన్నా. అంతేకాదన్నా, నేను
మా ఆయనకి షుగర్ మాత్రలు కూడా తీసుకొని ఈ విధంగా 1500 సేవ్ చేసుకుంటున్నామన్నా ఆరోగ్య రక్ష ద్వారా. అన్నా నేను సారీ అన్నా, నా పేరు శంకర వెంకటలక్ష్మి అన్న, మాది కండివరం గ్రామం చీడికాడ మండలం అన్న, పేరు మర్చిపోయాను. సారీ మిమ్మల్ని చూసిన ఆనందంలో మా చీడికాడ మండలాన్నే మర్చిపోయాను అన్నా. అన్నా 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 అయితే అన్నా అన్నా ఈ విధంగా మాకు ఇంత ఆసరాన్నిచ్చి మా కోసం అనుక్షణం శ్రమించి మమ్మల్ని ఇంత వృద్ధిలోకి చెంది మా గౌరవాన్ని మా ఆడపిల్లల గౌరవాన్ని పెంచి మమ్మల్ని ఒక హాదాలో చూడాలని మీ కలను మేము ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటామన్నా. అన్నా మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యమన్నా. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ మీ చల్లని చూపులే మాకు శ్రీరామ రక్ష అన్న. అన్నా అన్నా జై జగనన్న, జై జై జగనన్న, జై జగనన్న. ధన్యవాదాలమ్మా. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల భవితను మారుస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అక్క చెల్లెమ్మలందరి జీవితాలలో ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. గౌరవ రాష్ట్ర